Hi friends, welcome back to my channel. Iroza ite nenu Punjabi dress top stitching annadi chustunanandi step by step chupistanu perfect ga elaga kuttalannadi kuda meeru nerchesukuntaru. Nenu last video lo chesi cutting annadi chuinchanandi ippudu chesi stitching annadi chuistunanu ekkada kuda skip cheyakunda last varaku chudandi friends appudu meeku baaga అర్థం అనేది అవుతుంది. నేను ముందుగా వచ్చేసి హ్యాండ్స్ జాయింట్స్ అనేది చేసేసుకొని చేయి దగ్గర వచ్చే ఫోల్డింగ్ అనేది నేను కొంచెం ఈ విధంగా అయితే మడిచేసుకొని డబుల్ స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూసే వాళ్ళు అయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఇప్పుడు వచ్చేసి నెక్ అనేది జాయిన్ చేసుకుంటున్నాను లైనింగ్కు. లైనింగ్కి జాయిన్ చేసిన తర్వాత తిరగ తిప్పేసుకుంటున్నాను. రౌండ్ నెక్ నార్మల్ డ్రెస్ కాబట్టి నార్మల్ డ్రెస్సెస్కి ఈ విధంగా చేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపించినట్టు స్టిచ్ చేసుకుంటున్నాను. లైనింగ్ని తిప్పేసుకున్నప్పుడు ఒక మెయిన్ పార్ట్కి లైనింగ్ పార్ట్ కనిపించకుండా మెయిన్ పార్ట్ వైపు ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నానండి. ఈ విధంగా వేసుకున్నట్లయితే రౌండ్ నెక్ అనేది పర్ఫెక్ట్ షేప్లో అనేది వచ్చేస్తుంది రౌండ్గా. ఇప్పుడు వచ్చేసి నేను లైనింగ్ని మెయిన్ పార్ట్కి ఈ విధంగా అయితే జాయిన్ చేసేసుకుంటున్నాను.
లైనింగ్ జాయింట్ అనేది అయిపోయిందండి. లైనింగ్కి కింద వైపున కొంచెము మడిచేసుకొని స్టిచ్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు రెండు కలిపి షోల్డర్స్ అనేవి ఈ విధంగా అయితే నేను జాయింట్ అనేది చేసుకుంటున్నానండి. షోల్డర్స్కి డబల్ స్టిచ్ అనేది వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఈ విధంగా షోల్డర్ జాయింట్ అనేది బ్యాక్ పార్ట్ వైపు వచ్చే విధంగా షోల్డర్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత హ్యాండ్ని జాయింట్ అనేది చేసుకోవాలండి. నేను హ్యాండ్ జాయింట్ వచ్చేసి ఎప్పుడు కూడాను కుట్టేటప్పుడు మాత్రమే క్రాస్ అనేది తీసుకుంటానండి. ఫ్రంట్ పార్ట్ క్రాస్ అనేది ఫ్రంట్ పార్ట్ క్రాస్ కుట్టుకునేటప్పుడు తీసుకున్నట్లయితే మనకి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఇంకా వచ్చేసి ఫాస్ట్గా అనేది స్టిచ్ చేయొచ్చు. ముందుగా కనుక క్రాస్ తీసుకున్నట్లయితే అది ముందుకు వస్తుందా వెనక వస్తుందా అని చెప్పి కూడా బిగినర్స్కి చాలా డౌట్ అనేది ఉంటుంది, కన్ఫ్యూజ్ అయిపోతారు. అలా కాకుండా ఈ విధంగా కుట్టేటప్పుడు కానీ తీసుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఫ్రంట్ పార్ట్ ఏ వైపు వస్తుందో చూసుకొని ఈ విధంగా అయితే పెట్టేసి స్టిచ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ దగ్గర నుంచి కట్స్ వరకు అందాజుగా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మనము ఖర్చు పెట్టుకున్న ఐడియా అనేది ఉంటుంది కదా, దాని ప్రకారము ఈ విధంగా అయితే నేను బిగినర్స్కి యూజ్ అయ్యే విధంగా అయితే ఈ విధంగా అయితే చూపిస్తున్నానండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నట్లయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా కరెక్ట్గా ఎలాగ స్టిచ్ చేయాలన్నది కూడా తెలుస్తుంది చూడండి. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది అయిపోయిన తర్వాత మనకి ఆదికిచ్చుంటారు కదండి ఆ డ్రెస్ తోటి మనము
స్కర్ట్స్ దగ్గర నుంచి చెస్ట్ వరకు కూడా ఎంత ఉంది అని చూసుకొని కొలత ప్రకారం మార్జిన్ అనేది చేసుకొని ఇంకొక కరెక్ట్ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు వచ్చేసి చెస్ట్ దగ్గర చూస్తున్నాను, ఒక హాఫ్ ఇంచ్ అనేది తేడా అనేది వచ్చింది. దానికి నేను ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటాను. ఈ విధంగా మార్జిన్ అనేది చేసేసుకొని తర్వాత వచ్చేసి చెస్ట్ ఇది నడుము దగ్గర ఎంత ఉంది చూసుకుంటున్నాను. కరెక్ట్ ఫిట్టింగ్ రావాలంటే కూడా ఇలాగా చేయొచ్చండి. మనకి ఆదికి ఇచ్చిన డ్రెస్ ఎలా ఉందో అలాగా యాజ్ ఇట్ ఈస్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడైతే నేను ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉన్నా కానీ దారాలు ఉన్నా కానీ ఈ విధంగా అయితే కటింగ్ అనేది చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్స్ అనేవి మడత పడిపోకుండా ఏ విధంగా స్టిచ్ చేయాలన్నది ఈ విధంగా అయితే చూడండి. ఈ విధంగా నేను కింద వైపు వీడియోలో చూపించినట్టు మడత అనేది వేసుకున్నాను. మడత వేసుకొని కట్స్ అనేది ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటున్నానండి. సగం వరకు ఈ విధంగా అయితే స్టిచ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తరువాత పైవైపున మనకు క్లాత్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది. ఆ క్లాత్ దగ్గర ఈ విధంగా చేయండి, మీకు మడత పడిపోకుండా కట్స్ అనేవి బాగా వస్తాయి స్ట్రైట్గా. ఎక్కువ క్లాత్ ఉంది కదా అని ఎక్కువ మందంగా అయితే కట్స్ అనేది పెట్టుకోకూడదు. దాన్నే ఒక 3 ఫోల్డ్స్లో అయినా చేసుకొని కింద వైపు ఎలా వచ్చిందో అలాగే ఈ విధంగా అయితే మడత వేసుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ విధంగా పైవైపున పలక మోడల్లో ఈ విధంగా అయితే స్టిచ్ అనేది చేసుకొని ఇంకోవైపు కట్స్ కూడా ఈ విధంగానే నేను స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా స్టిచ్ అనేది చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత చూడండి, ఏమాత్రము మడత అనేది పడిపోకుండా స్ట్రైట్గా కట్స్ అనేవి వచ్చేసాయి చూడండి. రెండు వైపులా పర్ఫెక్ట్గా కట్స్ అనేవి స్టిచ్ అయితే చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మనము
డబల్ స్టిచ్ అనేది వేసుకుందామండి. డబల్ స్టిచ్ వేసుకుంటే నీట్గా అనేది వచ్చేస్తాయి కట్స్. డబల్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనము ఇప్పుడు వచ్చేసి కచ్చు కొరకు ఎక్స్ట్రా స్టిచ్లు అనేది ఒక రెండు అనేది వేసేసుకోవాలండి. అప్పుడు వాళ్ళు ఒకవేళ లావ్ అయినా కానీ విప్పుకోవడానికి వీలు ఉంటుంది. ఈ విధంగా అయితే రెండు మూడు స్టిచ్లను కూడా వేసుకోవచ్చు. క్లాత్ ఉన్నట్లయితే నేనైతే మూడు స్టిచ్లు అనేది వేస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనము పంజాబీ డ్రెస్ టాప్ స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా ఎలా కుట్టుకోవాలన్నది చూపించేశాను. పర్ఫెక్ట్గా ఈ విధంగా అయితే కుట్టుకోవచ్చండి.